బాస్ తర్వాత నాగార్జున గారితో ఇలా యాక్ట్ చేసే అవకాశం దక్కింది మీకే మొట్టమొదటిసారి సో అందరికీ నమస్కారం ఇవాల నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నాగార్జున గారి పక్కన కూర్చోడం ఇస్ అ ప్రెస్టీజియస్ థింగ్ అనుకుంటున్నాను నేను నాగార్జున గారు ఎంతో మంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చారు మా అందరికి తెలుసు అందులో ఇప్పుడు నేను కూడా ఒకడు ఉన్నాను బిగ్ బాస్ లో 7th వీక్ లో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉండే బిగ్ బాస్ చూసిన వాళ్ళకి తెలుసు ఆ టైం నేను స్టేజ్ మీద ఒక బాధతో ఏడుస్తూ ఉంటే నాగ్ సార్ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్ మీ డిడ్ యు ఎక్స్పెక్ట్ దిస్ నేను అన్నా నో సార్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్ సో అప్పుడు నాగ్ సార్ నాకు ఒక మాట చెప్పారు దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఇక్కడ నుంచి నీకు మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది సూన్ యూ విల్ గెట్ అ కాల్ ఒక 3 డేస్లో నీకు ఒక కాల్ వస్తుంది డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అన్నారు నాగార్జున గారు రికమెండెడ్ సాల్మన్ సార్ ఫర్ దిస్ రోల్ నేను లోపల ఉన్నప్పుడే డైరెక్టర్ గారు నాగ్ సార్కి కథ చెప్పారు సో ఈ రోల్ కోసం నాగ్ సార్ చెప్పారు ఈ రోల్ కోసం అలీ రజా అని ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు వెన్ యూ విల్ కమ్అట్ వీ విల్ ఆస్క్ హిమ్ టు డూ ద రోల్ అని చెప్పి సార్ సజెస్ట్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ ఫర్ suggesting me for this role I will never forget this for life and alage Solomon sir for accepting that and taking me for the role and thank you so much Niranjan sir happy to work in your project no words thank you very much that's it like cheyandi share cheyandi subscribe cheyandi ganta kottadam marchipokandi